అందరికీ నమస్కారం. ఈరోజు చిట్టి వార్తలకు స్వాగతం. ఏంది కొత్త బట్టలు వేసుకొచ్చి నన్ను చూస్తున్న రావులా? ఏం లేదులా, ఈరోజు సంక్రాంతి కదా, అందుకని జర స్పెషల్ ఉండాలని చెప్పి కొత్త బట్టలు వేసుకుని వచ్చిన. సరేది నాది ఇష్టపెట్టండి. ఇక మా చిట్టి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం సంబరం సంతోషం, ముగ్గులు గొబ్బెమ్మలు ఆట పాట అంతా మీకు తెలిసిందే. తన అల్లరి ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దామండి. ఇంటికాడ ఏం వ్యవహారం చేస్తుందో అన్న మనోజ్ అన్న, కెమెరా ఒకసారి చిట్టి దిక్కు తిప్పానా? చూడరులా, అగో చూడరు, ముగ్గులు వేసింది అయిపోయింది, దాని తన ఫోటోలు సెల్ఫీలు దిగుతుంది. ఓరిని అవ్వా, అరే మనుగా రారా, ఎంతసేపు ఫోటోలు దిగుదాము, అందరు అయిపోదు, అందరు పోతున్నారు, నువ్వేమి ఇంకా అసలు అరే మనుగా నీ ఫోటో ఫోటో ఎక్కడ మాట్లాడకు దా కాలుగాని. అబ్బా మనుగాడు కూడా వచ్చిండు ఆ చిట్టి, పండగ అంటే మీదే పోండి. రెండు నేనే నన్ను ఫోటోలు తీయి చూస్తాను, తొందరది మళ్ళీ డిష్ తగులుతుంది. సరే ఎట్లా తీయాలి, కింద నుంచి అట్లా తీయరా, నన్ను ఇచ్చిపెట్టి మీరే తీస్తుండ్రా ఫోటోలు. దిగండి ఇంకా దిగండి, మొత్తం మీరే దిగండి. ఇంటికి పెద్ద నేను అన్న ఉండాడు అనేది ఇంత కూడా లేదు. దిగండి మీరే దిగండి. సరే తి మన్ను ఆయన చిట్టి అలాగే వైసిక్స్ చూస్తున్న అందరికీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. చిట్టి ఈ ముగ్గు బాగుందా, నేనే వేసిన అదా, అన్ని గొబ్బెమ్మలు మంచిగా పెట్టినా నేను. బా గంత పెద్ద ముగ్గు నువ్వు వేసినవా? నీ అక్కడ తీద్దాము. అవి ముగ్గులనే తీస్తావు, నన్ను తీయవా? నువ్వు అంటే నువ్వు అంటే కర్రోడ్ అంతేనా? సంక్రాంతి ఈరోజు మళ్ళా మా ఫ్రెండ్స్కి పంపించాలా, నేను ఇట్లా తీసినా అని. అరే మనగా ఏముంటది, అరే పొద్దున్న నేను కదా వేసిన, ఇది వేసి అటు పోయినా మళ్ళీ వచ్చి ఇది వేసిన, నేను మంచిగా ఉన్నాను కదా. ఏం లేదు పెద్దమ్మ, పెద్దమ్మ కలర్ వేసింది, నేను ముగ్గేసిన, నేను అది కూడా వేసిన, ఇది వేసిన, మొత్తం పొందాలా పొందాలి. లేదు మనం మన ఇంటి ముందే వేసిన, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే వేసిన, అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందే వేసిన, నేను మంచిగా ఉంది కదా బా, మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు పాడు. నువ్వు మనవాడు అమ్మ నాయన ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న అక్కలు చెల్లెళ్ళు మస్తు ఉన్నదే మీ ఎంజాయ్మెంట్. చూసుకుంటా ఏంది చెప్పు, పో తర్వాత రాపో నువ్వు అసలు. అయ్యి అరే ఇక్కడ ఫోటో ఇప్పుడు నేనేవాళ్ళని చిట్టి అని పిలిచిందని కూడా గతగాన కోపానికి వస్తున్నావు. చిట్టి పెద్దగా డోర్ తీస్తలేదా, నేను బాధపడతా, ఏంది నీ లొల్లి చెప్పు,
ఏందో ఆడగాల పొడగాల ఎక్కడికి వచ్చావు? ఇల్లుగాల కూడా ఏదో సుఖం అంటే సరికాసుకోవడానికి బాగుందని అంటది ఇలా అంటాడు. ఆయన పెద్దను డోర్ తీయకుంటే కూడా నన్ను తిడతావా? గేడు తీయనందుకు పెద్దవ మంచిగా ఉన్నది, పక్కన ఉన్న మనగాడు మంచిగా ఉన్నాడు, చిట్టి అని పిలిచినందుకు నన్ను తిట్టుడు మంచిగా ఉన్నది. అత్త మీద కోపం దుత్త మీద తీసిందంట వెనకడికి నీలాంటిదే. హెచ్చరికలు చేస్తాను, హెచ్చరికలు చెప్పే నీడకొచ్చమ్మా. చెప్పు నీ బాధ ఏంది చెప్పు, మొత్తం చెప్పు. అగో పెద్దమ్మ డోర్ తీసుకోలేదు అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నా, లేకుంటే మళ్ళీ ఎండలో ఉండలేవాడని అనుకుందా కరోన లెక్క అయితే నేను అందుకే నీడ పట్టుకుని వచ్చిన కదా మరి. అందుకనే మరి నేనేమంటున్నా మరి ఏదో ఊకేకో, నువ్వు కూడా కరోన లెక్క కోపడతావు. కరోడు అంటే పెద్ద పట్టుకొని నీకు పెద్ద నువ్వు కరోడు అంటావా? పెద్ద అరే మను నువ్వన్నా చెప్పురా, ఎప్పుడు నన్ను తిట్టుకుంటాను ఉంటుంది చూడరా. ఉఫ్ఫాడు వస్తే ఉసి చెట్టు మీద ఊరు అవుతారు పడుతుంది నీకు ఎందుకే తెలుసా? చూపిస్తాపాపు ఉసిరి చెట్టు అంటే తెలియదు నీకు ఎందుకే ఒక కరోనా. చూడు 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 చూసిన వన్ మాటని వాడు చెప్తుంది నేను జరా. ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా కూడా మా తమ్ముడు అనిపించుకుంటాడే పిస్తదానం. నేను కొలువు చేసి పెడితే తినుకుంటా నన్నే తిడతావు. అరే నువ్వు మొన్న కళ్యాణికి నువ్వు చెప్పినావు కదరా, కథలు చెప్పినావు కదరా, నేను పక్కన ఉన్నా నేను పాటలు వినుకుంటున్నా. ఏ ఒక కథలు కథలేనా పొట్టేదానువా? అది అన్నీ అడుగుతా అని చెప్పు. నువ్వేమో పెద్ద 6 అడుగులు అంతగాడివి, నన్నేమో పెద్ద మిల్క్ బాయు సన్నద్దు అన్న పెద్ద నన్ను పట్టుకొని కర్రడ గిర్రడ నాకు గౌరవం చెప్తే చెప్పు. ఒక్కసారి పోనీ ఏం కాదు ఏం కాదు, ఒకసారి పోనీ అడుగుతాను అడుగుతాను చెప్పు చెప్పు. సరే సార్ నువ్వు చెప్పినావు కదా నేను చెప్తా. సరే ఇంతకు ఏం సంగతి ఏం వచ్చాడు చెప్పు. ఈరోజు ఆర్మీ డే అంటానా, జనవరి 15th ఆర్మీ డే చేసుకుంటున్నారు. మన దేశానికి రైతు వెన్నెముక అయితే మన దేశానికి తలల అంటువాడు జవాన్ అవుతాడు కదా. ఇప్పుడు మనం ఇంతమంది బతుకున్నామంటే మన జవాన్లే కదా ఉండేది, దానికి కారణం వాళ్ళే కదా. అందుకని వాళ్లకు ఒక సెల్యూట్ కొడదాం మనము. నువ్వు కూడా ఒక సెల్యూట్ కొట్టు. నువ్వు కూడా కొట్టు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు నా తరఫున అందరికి, అట్లనే మన దేశాన్ని కాపాడే ఆర్మీ వల్ల కూడా నా తరఫున ఆర్మీ డే శుభాకాంక్షలు కూడా చెప్పు. సరేనా? పోయి అమ్మ పిండి పెట్టింది సకినాలు వేసుకోవాలా పోయి. జవాన్లకు సెల్యూట్. మొత్తానికి ఈ కొండ చెల్లెలు అనిపించుకున్నావు తి, జవాన్లకు సెల్యూట్ కొట్టి. మంచిది మంచిది. ఈ మాట అయితే నిజమే కదలా, దేశానికి రైతు వెన్నుముక్క అయినట్టు మనం అందరం మన ఇళ్ళల్లో సుఖంగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం జవాన్లే కదలా. వాళ్ళకు మనస్సు పూర్తిగా సెల్యూట్ చెప్పుకోవాలి. ఇంకా ఈరోజు ఆర్మీ డే ప్లస్ సంక్రాంతి రెండు కలిసి వచ్చిన వల్ల జనవరి 15th అంటే ఆర్మీ డే, సంక్రాంతి, ఇవైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన తోబుట్టులు, మన అన్నోళ్ళు, మన నాయనోళ్ళు, మన ఎవరో మన స్నేహితులు అని ఫ్రెండ్స్ అని ఒకరు అక్కడ మన కోసం కాపలా కాస్తున్నారు. అందుకనే జవాన్లకు అందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్, ఒక సెల్యూట్. సరే నవల, మీరందరూ మీ మనస్ఫూర్తిగా జవాన్లను ఆశీర్వదించండి. ఈరోజు మన కోసం పోరాటం చేసే జవాన్ల కోసం ఒక 2 నిమిషాలు మనము ఏది ఏ పూజ చేసినా తక్కువేనండులా వాళ్ళ కోసం అయితే మనం ప్రశాంతంగా ఉంటున్నాం కాబట్టి. జై జవాన్ జై కిసాన్ అని పెద్దలు ఆ రోజే అన్నారు కదల్లా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు ఇళ్ళలో ఇంత ప్రశాంతంగా వండుకుంటున్నామంటే ఈరోజు మన వాళ్ళు అక్కడ బార్డర్లో ఉన్నారు కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది అయితే నిజముల, మా చిట్టి మా మనోజ చెప్పినట్టు కాదు, 100% నిజముల. అరే ఇంకా తన్నాడు రా, ఇంకా అన్నకు చెప్పినా కదా నేను మంచిగా మర్యాదతో చెప్పినా. ఇక పోదాంపా, ఇంకా అమ్మ సకినాలు చేస్తారంట, మనం చేద్దాంపా. ఏ తినాలబ్బో. అరే తిందాం ఫుల్. అన్న అన్న ఇగో ఇటు ఇటు ఇగో ఆర్మీ వాళ్ళందరికీ నా తరఫున ఒక సెల్యూట్. నా తరఫున కూడా బాయ్ 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 బాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అట్లనే ఆర్మీ డే కూడా శుభాకాంక్షలు.
బాయ్ అందరికి, మేము పోయి చక్కనాలు చేసుకోవాలి. అరే మనగా పాడరా, తిన్నాం పారో పారో పారో. ఇదిలా ఈరోజు మా చిట్టి తెచ్చిన వార్త ఆర్మీ వాళ్ళ గురించి. ఇక చూస్తూనే ఉండండి మన వై6 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వై6 న్యూస్ ఛానల్.